మంత్రి నియోజకవర్గంలోని రామగిరి మండలం వెంకట్రావుపల్లె కేకే నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా శ్రీధర్ బాబుకు నీరాజనాలు పాడుతూ ఘన స్వాగతం పలికారు. శ్రీధర్ బాబు గెలుపు కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైతం విద్యార్థులు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఏఐటియుసి కార్మికులు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ బాబుకి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీధర్ బాబు మాట్లాడుతూ వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి ప్రభావిత గ్రామాలైన వెంకట్రావుపల్లి కేకే నగర్ గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంట వెంకటరమణారెడ్డి, తొట్ల తిరుపతి యాదవ్, తొట్ల చంద్రయ్య, ములుమూరు శ్రీనివాస్, కొలుపాక సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిజాం కాలేజ్ విద్యార్థులు, నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థులు, జేసీ సభ్యులు, జేసీ అఖిల పక్షం, ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ అఖిల పక్షం ఆనాడు 2009 నుండి 14 వరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మిత్రులందరూ, మిత్రబృందం మొత్తం ఈరోజు మంతరికి చేరుకున్నాము. మంతరి టౌన్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీధర్ బాబు గారి గెలుపు కొరకు, మహాకూటమి గెలుపు కొరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మేమందరం బృందం ప్రసారం చేయడం జరిగింది. మంతరి నుంచి ఇప్పుడే రామగిరి మండలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ప్రచారాన్ని. ఈ కల్వకుంట్ల కాందన్ కబంద హస్తాల నుంచి తెలంగాణ విముక్తి చేయనీకే మా వంతు సహాయ సహకారంగా మంతరి నియోజకవర్గాన్ని ఎంచుకొని మహాకూటమి అభ్యర్థి అయిన శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు అన్న గారిని గెలిపియాలని చెప్పి ప్రతి పల్లెకు, ప్రతి వాడకు తిరగడం జరుగుతుంది. అన్ని తీరుల నష్టపోతామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకో. మనం ఇచ్చే వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం బాధ్యత నేను తీసుకొని ముందుకెళ్తాం. రండి, కలిసి పనిచేద్దామని నేను కానీ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట చంద్రయ్య గారు కానీ, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ గారితో పాటు ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులు గోమాసాబ్ శ్రీనివాస్ గారు, మా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారితో పాటు కాంగ్రెస్ నాయకులు, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ గారు అందరం కలిసి మరి ప్లాట్లన్నీ సంబంధించి ఈ ప్లాట్లన్నీ కూడా సింగరేణి ద్వారా మొదటగా రెగ్యులరైజ్ చేపించే కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే చేసే కార్యక్రమంతో పాటు ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లున్న టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం కానీ రాష్ట్రానికి కానీ ఒక్క ఇల్లు కట్టలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది. ఇంద్రమ్మ ఇల్లు కట్టించి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ ఇల్లు కట్టే వాళ్ళందరికీ కూడా అదనంగా ఎక్స్ట్రా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకో రూమ్ వేసుకోవడానికి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదకి ఇక్కడైతే ప్రత్యేకించి కాలనీ ఏర్పాటు చేయబోతాం. వారికి స్థలాలు ఇప్పిస్తూ 5 లక్షల రూపాయలు తోనికి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం.